ఇష్టమొచ్చిన టవాకులు చవాకులు పెరగడం, ఇష్టమొచ్చిన పద్ధతులు ఎవరం పడితే వాళ్ళను ఏది పడుతుంది మాట్లాడడం, ప్రజలను తప్పుదారి పట్టేయడం. ఇన్ని రోజులు మీ ఆటలు చెల్లినయి బిడ్డ, మీ నోటికొచ్చినట్టు కూర్చున్నారు కారుకూతలు. దళితుల కోసం గిరిజనుల కోసం పెట్టినటువంటి అట్రాసిటీ చట్టాన్ని పట్టుకుని ఒక విధవ లొటపి చట్టం ఉంటాడు. ఎవరు లొటపి? చట్టాలు గౌరవం లేదు, కోర్టు గౌరవం లేదు, దళిత గిరిజన ప్రజలంటే భయం లేదు మీకు? నేను తమాషా ఇస్తున్నారా ఈ రాష్ట్రంలో? ఏమో మీ అరాచకమా? ఏం చేసింది మీరు? ఏ వర్గం ప్రజలు చేసినారు? మీ ఏడేళ్ల పరిపాలన ఈ దేశానికి ఉరగబెట్టింది ఏంటి? ఒక్క మంచి పని ఉందా మీ కేంద్రం చేసిన, ప్రభుత్వం చేసిన మంచి పని? ఒక్కటి. మీరు దళితులకు చేసిండ్రా, గిరిజనులకు చేసిండ్రా, బీసీలకు చేసిండ్రా, రైతులకు చేసిండ్రా, నిరుద్యోగ యువకులకు చేసిండ్రా? ఒక్క మాట మీద నిలబడ్డరా? 15 లక్షలు ఇస్తామని ఇచ్చిండ్రా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిండ్రా? ఎస్, ఐఎమ్ క్వశ్చనింగ్ యాజ్ ఎ పార్టీ ప్రెసిడెంట్, యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ క్వశ్చనింగ్. ఏ మాట మీద నిలబడరు మీరు? సందర్భం వచ్చినప్పుడల్లా భావోద్వేగాలు రెచ్చగొట్టడం, అయితే అంతర్జాతీయ సరిహద్దు భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, లేకపోతే మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, ఓట్లు దండుకోవాలి, ఇదా రాజకీయం? ప్రజలతో తిలగాటమాడే పద్ధతి ఇదా? ఇలా మొత్తం నాశనం పట్టిన దేశాన్ని, దేశ జీడిపి మంట కలిసిపోయింది, ఫుడ్ సెక్యూరిటీ నాశనం అయిపోయింది. నేపాల్ కన్నా, బంగ్లాదేశ్ కన్నా, పాకిస్తాన్ కన్నా తక్కువ ఉంటుందా ఇండియా జీడిపి? ఎవరి ఘనకార్యం ఇది? ఎవరి తప్పిది? మీకు చేతగాక వ్యవహారం చేయరాక అడ్డగోలు ట్యాక్సులు పెంచి ప్రజల మీద భారం పెంచుకుంటా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను ఊడబీకి ప్రైవేటైజ్ చేసి ఎంత అద్భుతమైన సంస్థనండి ఎల్ఐసి. ఎల్ఐసి లాంటి సంస్థ ఎందుకు ప్రైవేటీకరించాలి? కేంద్ర ప్రభుత్వానికి 30-40 లక్షల కోట్లు ఇస్తారు వాళ్ళ డబ్బులు, మీ బడ్జెట్లో భాగంగా ఉంటుంది అది. అటువంటి బ్రహ్మాండమైన సంస్థలను నిర్వీర్యం చేసుకుంటూ మీరా మాట్లాడే ఎన్ని రకాల ఒత్తిడి పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలను? మీరు ప్రతి బావి కాడ రైతు కాడ మీటర్ పెట్టమని చెప్తున్నారు. నేను రెసిస్ట్ చేస్తా ఉన్నాను, నేను పోరాటం చేస్తా ఉన్నాను 2 సంవత్సరాల నుంచి. ఎందుకు పెట్టాలో మా రైతాంగాన్ని మేము ఫ్రీ ఇచ్చుకుంటాం, డబ్బులు మేము కట్టుకుంటాం, బిల్స్ మేము పే చేస్తామంటే కూడా నూనె పెట్టాలి, లేకపోతే ఆర్ఈసీ ద్వారా పిఎఫ్సి ద్వారా మీకు వచ్చే రుణాలు బంద్ చేయిస్తాం అని బ్లాక్మెయిల్ చేస్తారు. ఇవన్నీ వాస్తవాలు. ఇప్పుడు తగులుకుంటాం ఇక మాట్లాడతాం, మీ చరిత్ర ఏందో, మా చరిత్ర ఏందో, ప్రజలకు మీరేం చేసినారో, మేమేం చేసినామో, ఇప్పటిదాకా అలో చేసినాం మేము. బట్ నౌ నో, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెంబడబడతాం, ఇక్కడ ఉండే బీజేపీ వెంబడబడతాం. ఈ సమస్యలకు ఎవరు జవాబు చెప్పానో, ఎవరు బాధ్యత వహించానో, ఈ రైతుల ధాన్యం సంగతి ఏందో, మిగతా పెండింగ్ ఏమిచ్చారండి? స్టేట్ రియార్గనైజేషన్ యాక్ట్లో ఉన్న కూడా ఇంప్లిమెంట్ చేస్తలేరు. ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలన్నో ఇవ్వం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలన్నో ఇవ్వం, కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలా ఇవ్వం, ఏ ఒక్క పని? ఒక్కడన్నుందా పని? ఈ సోకాళ్ళు బీజేపీ అధ్యక్షుడు కానీ ఇంకోడు కానీ ఇంకోడు కానీ ఇక్కడున్న కేంద్ర మంత్రి కానీ 10 రూపాయలు పనిచేసిండ్రా తెలంగాణ? 10 రూపాయలు ఏ పని చేసింది మీరు? ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఇచ్చిండ్రా? నీతి ఆయోగ్ చెప్పింది మిషన్ కాకతీయ మంచి ప్రోగ్రామ్ 24,000 కోట్లు ఇవ్వండి, మిషన్ భగీరథ మంచి ప్రోగ్రామ్ ఇవ్వని నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది. సింగిల్ నా యాపై చేయాలి 24,000 కోట్లు కాదు, 24 రూపాయలు కూడా ఇవ్వాలి. మా నీటి వాడ వదిలుతారు, హైకోర్టు పెండింగ్లో పెడతారు, 5 ఏళ్ళు కొట్లాడిన తర్వాత ఇస్తారు, ఎస్ఆర్సీ యాక్ట్లో ఉన్నవి తేల్చారు, ఉల్టా మళ్ళీ మీదే మాట్లాడతారు. ఇక్కడ మెడల్ వస్తారా? మీరు ఎవరు మాట్లాడతారు? మీ మెడల్ మేము, మీ మెడల్ ఇరుస్తాం బిడ్డ, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? పిచ్చికూతలు కూస్తే ఇన్ని రోజులు ఏదో క్షమించిన మిమ్మల్ని, మేము వదిలిపెట్టినాం, మాకు చేతగాక కాదు, అడుగు అడుగున మిమ్మల్ని తరిమి కొట్టగలుగుతాం. మాకున్న క్యాడర్కు, మాకున్న లెక్కకు, మాకున్న శక్తికి, ఎస్ వీఆర్ వెరీ పవర్ఫుల్ పార్టీ హియర్ డెఫినెట్గా. టుడే వీఆర్ 103 ఎమ్మెల్యేస్ ఉన్నాం, మా మిత్రపక్షం ఒక మజిలీస్ పార్టీ ఉంది, 110 ఎమ్మెల్యేలు ఉన్నాం మేము, 119లో మమ్మల్ని ప్రజలు నామినేట్ చేసి వచ్చినాం మేము. మాకు ఎవడో ఢిల్లీకి వెళ్ళి నామినేట్ చేస్తే రాలే. వీఆర్ నామినేటెడ్ బై ది పీపుల్ ఆఫ్ తెలంగాణ, బై ద ఫార్మర్స్ ఆఫ్ తెలంగాణ. నౌ టుడే ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఐఎమ్ డిమాండింగ్ ద యూనియన్ ఫుడ్ మినిస్టర్ టు డిక్లేర్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ
ప్లీజ్ సే వాట్ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు టేక్, వాట్ ఇస్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు టేక్. తెలంగాణ రైతాంగం